తన శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు చూసుకునే ఉండి. వీడియోలో ఎనర్జీ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదండి, మనీ మోటివేషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరిలోనూ. అంటే మనీకి సంబంధించి ఆర్థికంగా ఎలా డెవలప్ అవ్వాలో అర్థం కాదు. వాళ్ళల్లో ఉన్నటువంటి అంటే గాఢ నిద్రలో ఒక మనిషి జీవోత్సవం అలా ఉండిపోతాడు అనమాట. అంటే బయటికి ఎక్కువ లెగడానికి కూడా వాళ్ళకంత ఓపిక ఉండదు. అలాంటి వాళ్ళని కూడా తట్టి లేపే విధంగా మనీ మోటివేషన్ ఇస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ దాని నుంచి కూడా వస్తుంది. అంతేవిధంగా అంత గ్రేట్ ఎనర్జీ అనమాట డబ్బు సంపద ఐశ్వర్యం. దీని మీద పదే పదే ఒకే విధంగా అందరికీ నచ్చే విధంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. అంత పాజిటివ్గా మాట్లాడటం కూడా చిన్న చిత్తక విషయం కాదు. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం చెప్తున్నారు మనీ మంత్ర వీడియోలో? మనం పదే పదే డబ్బు సంపద అనుమానం అన్నాం. మీరు కూడా ఎన్నోసార్లు అంటున్నారు, నేను కూడా ఎన్నోసార్లు అంటున్నాను, వీడియోలు కూడా ఎన్నోసార్లు చూస్తున్నారు, వీడియోలు కూడా ఎన్నోసార్లు చూస్తున్నారు. మొన్న రీసెంట్లీ నేను ఒక మాట చెప్పాను. ఒక ఆయన తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళారు. ఎన్ని ప్రయత్నాలు చేసినాడు గోవిందని రావట్లేదు, డబ్బు సంపాదన వస్తుంది. గ్రూప్లో పెట్టాడు, ఇంతలో మార్చేసారే అసలు అర్థం కాదే. మళ్ళీ నిన్న శివరాత్రి నిన్నటి కూడా ఒక నాకు మెసేజ్ వచ్చింది, శివలానికి వెళ్ళి ఓం నమ శివ అని అందరూ అంటుంటే అక్కడ కూడా ఇంత కూడా నాకు ఓం నమ శివ అని వస్తలేదు, డబ్బు సంపాదన వస్తుంది. ఇక్కడ ఓం నమ శివ అన్నంత మాత్రాన, లేదంటే ఏదో నారాయణ అన్నంత మాత్రాన, గోవింద అన్నంత మాత్రాన మీ జీవితాలు మార్చబడవు. ఇది వాస్తవం, ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే ఆ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ప్రతిస్వరూపాలు, వాళ్ళు మీకు ప్రతిరూపాలు అంతే. మీలో ఉన్న ఆత్మని ఆ విధంగా మీరు అలంకరించి మీరు పూజించుకుంటున్నారు అంతే. మీరు అక్కడ ఎవరికి పూజ చేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారంటే మీకు మీరే చేసుకుంటున్నారు అక్కడ. కానీ గమ్మత్ ఏంటంటే బయట చేయకుండా లోపలు చేసుకోండి, అప్పుడు అప్పుడు మీకు ఏదైనా వస్తుంది. అది విచిత్రం, అది విచిత్రం, అది తెలియదు. అది బయట చేయకుండా మీ లోపల మీరు చేసుకోండి, అప్పుడు మీరు కోరుకునే వస్తుంది. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ విశ్వామిత్రుడు రాముడితోనే, ధనమార్జాయ కాకుత్స ధనమూలం ఇదం జగత్. అలాగే అనర్థం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చ. రామ, ఈ రాజ్యం నడవాలంటే డబ్బు అనేది చాలా అవసరం. డబ్బు లేకుండా ఏది కూడా మనం చేయలేం. ఎక్కడైతే డబ్బు లేని వాడు ఉన్నాడో వాడు జీవోత్సవం లాంటి వాడు, అంటే వాడు చావు కోరుకున్నవాడే. డబ్బు లేని దగ్గర చావు అన్నట్టు ఇంక అంతకంటే ఇంకో మార్గం లేదు. కాబట్టి ముందు నువ్వు డబ్బును సంపాదించమని చెప్పాడు విశ్వామిత్రుడు రామునికి. గురువు అనేవాడు సరి అయిన దిశానిర్దేశం చేసినప్పుడే ఏదైనా సాధించగలుగుతాడు. శిష్యుడు మొట్టమొదటి చెప్పింది అదే, నీ రాజ్యం సక్రమంగా నడవాలంటే ధన సంపదతో కూడి ఉండాలి, అప్పుడు వచ్చేది ధనం మూలం ఇదం జగత్ అనేది. మన క్యాప్షన్ కూడా అదే, మన కాన్సెప్ట్ కూడా అదే. కాబట్టి ప్రతి దానికి డబ్బు అనేది అవసరం అండి. ఇక్కడ ఈ డబ్బు లేకుండా ఏది లేదు, డబ్బే సర్వస్వం. అన్నిసార్లు చెప్పుకున్నా ఆ మాటలో అంత గమ్మత్తుంది, ఆ మాటలో ఒక పట్టుదల ఉంది, ఆ మాటలో ఒక తృప్తి ఉంది, దాంట్లో ఒక ఆనందం ఉంది, దాంట్లోనే ఐశ్వర్యం ఉంది. కాబట్టి స్పష్టంగా తన గురువే చెప్తున్నాడు రాముడికి, డబ్బు అనేది నిజమైంది నాయన, డబ్బు లేకుండా ఏది లేదు, డబ్బు లేనివాడు శివంతో సమానం అని చెప్తున్నాడు. ఇంతకంటే గొప్ప మాట ఇంకా ఉంటుందా అండి? ఆయనకు తెలియదు, ఆయన విశ్వంతుడికి చాలా గొప్పడైన. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బు సంపద ఏదైతుందో మీరు మీ యొక్క పరిసరాలతోనే మీరు అనుసంధానించండి, మీ పరిసరాలతోని అనుసంధానించండి. అప్పుడు ఏమైపోతుందంటే మీ యొక్క పరిసరాలలో కూడా ఒక గమ్మత్ అనేది ఏర్పడుతుంది. అది ఎలా? ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఆ అట్మాస్ఫియర్లో ప్రతి దగ్గర మీకు డబ్బు సంపద అనేది కనిపించాలి. అంటే ఒక రిచ్నెస్, అంటే వస్తువులు రిచ్గా ఉండడం కాదు. రిచ్నెస్ అంటే వస్తువు ఒకటి రిచ్గా తీసుకొచ్చే టేబుల్ మీద పెడితే అది రిచ్ ఉంది కదా, అది కాదు. మొత్తం మీ యొక్క మనసంతా డబ్బు సంపదతో నిండిపోవాలి. అంటే మీ ఇంట్లో ఎక్కడ చూసినా కానీ ఒక అట్మాస్ఫియర్ అనేది మీకు ఆటోమేటిక్ కలగాలి, అంతే. అది ఆటోమేటిక్ కలగాలి. దీన్ని ఎలా అంటే అంతర్లీనంగా వెళ్ళినప్పుడు ఇది అర్థమవుతుంది. ఇది ఎలా అని చెప్పడానికి బయటికి రాదు, అంతర్లీనంగా వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. మళ్ళీ నేనేం చెప్పాను, ఉదయం లేవగానే బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టగానే డబ్బు సంపద అని చెప్పాను. మీరు చూడండి, ఇప్పుడు ఎవరైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత డబ్బు సంపద అని ఎందుకు వచ్చిందంటే కారణం అదే. ఉదయం లేవగానే డబ్బు సంపద అని చెప్పగానే ఇమ్మీడియట్లీ మీ యొక్క ఇన్నర్ బండి తీసేసుకుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడైనా ఉదయం లేచి అనుకోకుండా
ఆ దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ నుంచి ఒక సాంగ్ వినిపిస్తుంది మీకు ఏదైనా ఒకటి. అవును, మీరు ప్రొద్దు నుంచి సాయంత్రం నాకు మీరు ఏ పని చేస్తున్నా అదే మీకు నోట్లోకి వస్తుంది అన్నమాట. అదే సాంగ్ ఒకే నోట్లో వస్తుంది, అది మీ మైండ్కి ట్యూన్ అయిపోయింది. ప్రొద్దున లేవగానే అది పట్టేసుకుంది. అందుకని ప్రొద్దున లేవగానే డబ్బు సంపద అని చెప్పేసేయండి. మీ యొక్క సబ్ కాన్షియస్మెంట్ పట్టేసుకుంటుంది. పట్టేసుకున్నారా, ఇక రోజంతా మీకు డబ్బు సంపద తప్ప ఇంకేముండదు, వేరే ఆలోచన రావు. కాబట్టి మీ మనసుకి డబ్బు సంపదను పట్టించారు. అప్పుడు ఏమవుతుంది, మీ పరిసరాలన్నీ కూడా మీకు డబ్బు సంపద లాగానే మీకు కనిపిస్తే అన్ని రకాలు ఎక్కడ పోయినా దాని వైబ్రేషన్స్ తగులుతూ ఉంటాయి. ఇది మనం చెప్పడానికి ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తుంది అది ఎంత గమ్మత్తుంటుందని మీకు అర్థమవుతుంది. ఇంకా మనం ఏం చేయాలంటే, మన పరిసరాలతో పాటు ఎన్నోసార్లు చెప్పుకున్నాం సమాజ సేవ చేయాలని. సమాజ సేవ ఇది చాలా బాధ్యతతో కూడుకుందండి, ఎక్కడ కూడా విస్మరించడానికి లేదు. ఎందుకంటే నీకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా నువ్వు వచ్చి చేసినప్పుడే ఇంకా రెట్టింపు రావడం జరుగుతుంది. ఎన్నో మెడిటేషన్లు చేశారు, ఎన్నో చేశారు, నా క్లాస్కి వచ్చారు, మళ్ళీ డబ్బు రావట్లేదు. ఓకే, మెడిటేషన్ చేశారు, ఎన్నో చేశారు, నేను రాగానే ముందు అడుగుతాను గో సేవకి ఎంత ఇచ్చాము వాడివాడు. వాళ్ళకి ఏమి ఉంటుందంటే, నేను ఇది మెడిటేషన్ చేస్తున్నాను 40 డేస్లో ఇది అవుతుంది అది అవుతుంది, డబ్బులు వచ్చేస్తే ఆలోచన ఉంటుంది. కానీ ఎక్కడ మర్చిపోతాడు మనిషి అంటే అసలు విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. మనం ఒక పెళ్ళి హడావుడిలో ఉన్నామండి. ఆ పెళ్ళి హడావుడిలో మనం ఏం చేస్తామంటే అందరికీ ఆ పెళ్లి పత్రికలు పంచాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు పెళ్లి పత్రికలు పంచాలి, ఆ ఫంక్షన్ అంతా ఎలా చేయాలి అనేదే గుర్తుంటుంది. కరెక్ట్ పెళ్లి రోజు అస్సలు దగ్గర మనిషిని ఒకరిని మర్చిపోతాం మనం. అలా ఎన్నో సందర్భాలు జరుగుతాయి. చాలా దగ్గర మనిషి అవి ఎప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్, ఆ మనిషినే మర్చిపోతాం మనం. అవును, నేను నా లైఫ్లో జరిగిందండి. మీ విషయం కాదండి, ఎవరికి మాక్సిమం చాలా దగ్గర ఉన్న మనుషులు కూడా. తర్వాత ఎంత బాధపడతామంటే ఇక్కడ కూడా బాధపడే విషయం అదే. మీరు క్లాస్ అంతా వింటున్నారు, అఫిర్మేషన్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, కానీ మనం దానం చేయడం అనేది మర్చిపోయినా ఎంత బాధాకరం చూడండి. ఇది నువ్వు ఇస్తే కానీ అది రాదు. నువ్వు ఇవ్వడం, డబ్బును ఇవ్వడం అనేది నువ్వు స్టార్ట్ చేస్తే కానీ అది రాదు. నువ్వు ఇవ్వడానికి వెళ్ళేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గమనించండి. మీరు ఎంత మెడిటేషన్ చేసినా, ఎన్ని విన్నా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని మెడిటేషన్లు చేసినా, నా క్లాసు రాకపోయినా సరే నా మెడిటేషన్ చేయాల్సిన పర్లేదు, వేరే మెడిటేషన్లు ఏమైనా చేయండి, ఏదైనా చేయండి, ఏ సమాజ సేవలను ఉండండి, ఏ ఒక్క సంస్థలను ఉండండి, వాళ్ళందరూ నేను విన్నపంగా చెప్తున్నాను, మీకు డబ్బు రావాలంటే డబ్బును పనిచేయండి. మనకే కాదు, మన సబ్జెక్టు మనకే అని కాదు, ఎవరికైనా సరే, ఈ ప్రపంచంలో కానీ, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, ఎలాంటి సేవా సంస్థలు ఉండని, లేకపోతే ఏదైనా ట్రస్ట్ ఉండని, లేదంటే ఎవరైనా ధార్మిక కార్యక్రమం చేసుకోవాలి, ఎవరైనా సరే, వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు రావాలంటే డబ్బును పంచండి. అది ఖచ్చితంగా చేయాల్సింది, ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే, డబ్బు పంచడంతో పాటు ఇంకా మీరు ఏం చేస్తారు? ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు అంటే కొన్ని డబ్బుతో కాని సమస్యలు ఉంటాయి. అప్పుడు 99% సమస్యలు డబ్బుతోనే తిరినప్పుడు ఇంకొకటి ఉంటుంది ఏదో, అది ఏదైతుందో మనసు ద్వారా మనం ఏం చేయాలంటే 24 గంటలు ఎప్పుడు కూడా ఈ యొక్క సమాజాన్ని, ప్రకృతిని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనం ఆశీర్వదిస్తూ అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీరు నడుచుకోవాలి. ఈ రెండు మీరు చేయండి, ఇంకేం అవసరం లేదు. ఒకటి డబ్బు కావాలంటే డబ్బును ఇవ్వండి, రెండోది అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వండి, కృతజ్ఞతలు చెప్పండి. మీరు కోరుకున్నాను మీ దగ్గర వస్తాయి. ఇంకా మీరు కొత్త చేయాల్సింది ఏమి లేదండి, కొత్త చేయాల్సింది ఏమి లేదు. ఎవరైనా సరే ఈ దేవుడు ఆ దేవుడు ఈ సంస్థ ఆ సంస్థ నేను చెప్పను, అందరూ ఈ రెండు మాత్రం మ్యాక్సిమం చేయండి. మీరు కోరుకున్నాను మీ దగ్గరికి రావడం జరగదు, ఖచ్చితంగా పాటించండి. షూర్ సార్, తంత్రం ఏం చెప్పబోతున్నారు? తంత్ర మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు తంత్రంలోనే మనం ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంత ముందు ఒక దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి ఎన్ని చేసినా సరే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే సపోజు అది మానసికమైనది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఎవరేదో చేశారు ఏమో అయిపోయింది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి మనకి. ఎందుకంటే సమాజంలో ఉన్న నలుగురితో తిరుగుతున్నా కూడా మనకి ఇలా ఉంటాయి. ఏం చేస్తారంటే మనకి మాయాజాల్ అని ఒకటి దొరుకుతుంది, మాయాజాల్. ఆ మాయాజాల్ని తీసుకొచ్చేసి దానికి చక్కగా చంద్రం పెట్టేసి పూజ చేసేసి దాన్ని ఫ్రేమ్ కట్టించండి, గ్లాస్ ఫ్రేమ్ కట్టించి మీ ఇంట్లో మెయిన్ డోర్కి ఎదురుగుండా పెట్టండి. వాళ్ళకి దాన్ని పెట్టండి. దానివల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించడం కానీ, లేకపోతే మీ ఇంట్లో ఎలాంటి మానసిక సమస్యలు కానీ, లేవని ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాటిని తీసేసి
వాటిని ఎదురు తిప్పికొట్టడే శక్తి దానికి ఉందండి ఆ యొక్క మూలికకి. ఆ పంచేయండి, తీసుకొచ్చేసి అక్కడ మనకు పూజ స్టోర్లోనే దొరుకుతుంది. అది కూడా మీకు వీలు కాకపోతే వాళ్ళకి అడిగితే చెప్పిస్తారు, తెప్పించేసి ఆ పంచేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.